ఎప్పుడో ఒకప్పుడు సరిహద్దుని దాటే ఉద్దేశం మీకుంటే మీరు సరిహద్దుకి దగ్గరగా ఉండాలి, అవునా? మీరు ఎక్కడో లోపలుంటే మీరు దాటలేకపోవచ్చు. నేను చెప్పింది అదే, దాటాలని ఉంటే అంచున ఉండండి అంటున్నాను. కాబట్టి అంచున జీవించడం అనేది ఎన్నో విధాలుగా అదే ప్రాథమిక విషయం. అదేంటంటే ఉన్న చోటే ఇరుక్కుపోకుండా ఉండడం. You are not stuck where you are. ప్రస్తుతం మీరెక్కడున్నారో అది వాస్తవం, దాన్ని కాదనలేవు. కానీ అంచున ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు అవకాశం రాగానే దూకేయగలుగుతారు, తేలికైపోతుంది కదా. అంతేగా, మీరు ఎక్కడో లోపల ఇరుక్కుపోయి ఉంటే దూకాలనుకున్నా దూకలేరు. అందుకే అంచున ఉండాలి. అయితే వాడుక భాషలో అంచున జీవించడం అంటే ప్రమాదకరంగా జీవించడం అనుకుంటారు కదా. కానీ ఏది ప్రమాదం ఏది ప్రమాదం కాదు అనేది కేవలం మీ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, అవునా? కాబట్టి మీరు మీ సమర్థతను పెంపొందించుకోవాలనుకుంటే, ప్రత్యేకించి మీ అంతర్గత స్వభావం విషయంలో, మీరు అంచున లేకపోతే మీ సమర్థతని పెంచే ప్రయత్నం చేస్తారా? లేదు, మీరు అక్కడే ఉండిపోతారు. అందుకే మీ అంతర్గతానికి సంబంధించినంత వరకు ఎప్పుడూ అంచునే జీవించాలంటున్నాను. మీరు రోడ్డు మీద మీ శరీరాన్ని ప్రమాదంలో పెట్టక్కర్లేదు, అది కాదు విషయం. 8వ రహదారిపైన ఒక లారీ వస్తూ ఉంటే మీరు కేవలం అంచున జీవించడం కోసం రోడ్డు మధ్యలో నుంచి పరిగెత్తడానికి ప్రయత్నిస్తే అది మూర్ఖపు పని అవుతుంది, అంతేగా. కానీ మీ అంతరంగానికి సంబంధించినంత వరకు అంచున జీవించాలి, ఎందుకంటే అక్కడ ఏ ప్రమాదమూ లేదు. అక్కడ ప్రమాదం అనేది ఒక అపోహే. రోడ్డు మధ్యలో పడిపోతే చనిపోతారు, అది ప్రమాదం. కానీ మీరు ప్రస్తుతం ఏదైతే నమ్ముతున్నారో, ఉదాహరణకి మీరు ఒకటి నమ్ముతున్నారనుకోండి, ఒక సిద్ధాంతమో లేక ఒక విశ్వాసమో ఏదో ఒకటి, ఈ విశ్వాసం విషయంలో మీరు నిరంతరం మీ అంతర్గతంలో సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తూ అంచున జీవిస్తూ ఉంటే ఏం జరిగినా సరే మీకు అయ్యేది ఏముంటుంది? మీ జీవితం ప్రమాదంలో పడుతుందా? లేదు. మహా అయితే మీ గురించి మీరు అనుకున్నదంతా కుప్పకూలిపోవచ్చు. అసలు ఉద్దేశం కూడా అదే. వాస్తవికత ప్రకాశించాలంటే మీ కల్పితాలు తొలగిపోవాలి, అవునా? మీరు వాస్తవికతని కనిపెట్టక్కర్లేదు, మీరు కనిపెడితే అప్పుడది వాస్తవం కాదు, అవునా? చూడండి, ఇది కష్టమైన పని కాదు, ఎందుకంటే మీరు దేన్నీ సృష్టించక్కర్లేదు, అది ఇప్పటికే ఉంది. మీరు ఎన్నో కల్పితాలను సృష్టిస్తున్నారు. ఆ కల్పితాలను సృష్టించడం ఆపితే, ఊరికే నిశ్శబ్దంగా కూర్చోవడం నేర్చుకుంటే మీ కల్పితాలన్నీ తొలగిపోతాయి, అవునా? కాబట్టి మీరు ఏదీ సృష్టించక్కర్లేదు, సృష్టించడం ఆపాలంతే, మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమంటున్నానంతే. ఆధ్యాత్మికం అంటే అదే. మీరు విశ్రాంతిగా ఉంటే, మీరు నిజంగా విశ్రాంతిగా ఉంటే ఇక మీరు చేరుకున్నట్టే. కానీ మీరు విశ్రాంతిగా ఉండరు. ఎక్కడికో వెళ్తున్నట్టు ఎప్పుడు జాగింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఉన్న చోటే జాగింగ్ చేస్తూ ఉంటున్నారు అంటున్నాను. ఉన్న చోటే జాగింగ్ చేయడం శరీరానికి వ్యాయామాన్ని ఇస్తుందేమో, కానీ అంతర్గతంలో అలా చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. సమయం ఇంకా జీవితం వృధా అవుతున్నాయంతే. ఊరికే విశ్రాంతిగా ఉండండి అంటున్నాను. నిశ్చలంగా ఉండడం నేర్చుకోండి, అప్పుడు మీ కల్పితాలన్నీ తొలగిపోతాయి.